హలో అండి, అందరికీ నమస్కారం. ఉమా స్వీట్ హోమ్కి స్వాగతం. నేను మీ ఉమా. ముందుగా ఈరోజు పెళ్లిరోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు రెసిపీ కొత్తిమీర రైస్. చాలా ఈజీగా తయారైపోయే రెసిపీ అండి. మీ ఈ కొత్తిమీరలో ఉన్న పోషకాలు ఏంటో తెలుసుకుందామా? ఉమెన్స్లో వచ్చే నెలసరి ప్రాబ్లమ్స్ని, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని ఇది చక్కగా సమర్థవంతంగా తగ్గిస్తుందండి. అలాగే బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కలిగించే ఆయిల్స్ని తగ్గించడమే కాకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందండి. ఈ నాకు తెలిసిన నాలుగు విషయాలు మీకు చెప్తున్నానండి. ఇంకా చెప్పాలనుకున్నాను కానీ మీకు బోర్ కొడుతుందని నాలుగుతో సరిపెట్టుకుంటున్నానండి. పిల్లలకి ఇలా చెప్తే వాళ్ళు ఇష్టంగా తింటారని నా ఉద్దేశం. ఈ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. నేను ఒక 2 ఇంచుల అల్లం ముక్కని, అలాగే 1/2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. కారానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 1-2 కప్పుల కొత్తిమీర కూడా నేను కడిగి నీట్గా ఇందులో వేసుకుంటున్నాను. ఇది 4 ఈజీగా సరిపోతుందండి. క్వాంటిటీ బట్టి మీరు పెంచుకోవచ్చు లేకపోతే తగ్గించుకోవచ్చు నేను చెప్పిన కొలతలు బట్టి. ఇవి నేను అన్నీ కూడా మిక్సీ చేసుకొని మెత్తగా పక్కన పెట్టుకుంటున్నానండి. ఇవి ఇలా తీసుకోవడం వల్ల మనకు అన్ని పోషకాలు కరెక్ట్గా మనకు అందుతాయండి. అలాగే ఇప్పుడు ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని 2 లవంగాలు, దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకున్నానండి. ఎక్కువ అవసరం లేదు, లేకపోతే ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుందని నేను కొంచెం వేసుకున్నాను. ఇందులోకి మనం గరం మసాలా అది వాడట్లేదండి, అందుకనే నేను వేసుకున్నాను. అలాగే 8 జీడిపప్పులు వేసుకున్నాను. జీడిపప్పులు ఎవరికైనా ఇష్టమే కదండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. అలాగే 1 కప్పు చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఇవి బాగా వేగనిద్దాము. ఈ కొత్తిమీర రైస్ మనం లంచ్ బాక్సులు కట్టడానికి కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. ఈ క్వారంటైన్ టైంలో పని ఒత్తిడి వల్ల మనం ఎక్కువ ఏమి చేయలేక ఒక్కొక్కసారి నీరసం అనిపించినప్పుడు మనం ఇలా ట్రై చేస్తే మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇందులోకి నేను కొంచెం కరివేపాకు, అలాగే పసుపు 1/4 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కొంచెం పసుపు వేగనిద్దామండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి నేను మిక్సీ చేసి ఉంచుకున్నాను కదండి, ఆ పేస్ట్ని అంతా కూడా ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని మనం కొంచెం దీన్ని మగ్గనిద్దామండి. అప్పుడే ఇందులో ఉన్న కొంచెం పచ్చివాసన పోతుంది. చూడండి గ్రీన్ కలర్లో ఎంత టెంప్టింగ్గా ఉందో. పిల్లలకి పెడుతూ నేను చెప్పిన పోషక విలువలు కనుక వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళకి సైన్స్ ఎగ్జామ్లో కూడా ఉపయోగపడతాయండి నేను చెప్పిన పాయింట్స్. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ చెక్ చేసుకొని మళ్ళీ కావాలంటే వేసుకోండి. ఇదైతే సరిపోతుంది 2 టేబుల్ స్పూన్స్. ఈ హిమాలయన్ పింక్ సాల్ట్ వాడడం వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుందని నేను ఇది వాడుతున్నానండి. ఇది బాగా వేగనిద్దాం. మీకు ఇంకో విషయం ఏంటంటే ఈ కరోనా వైరస్ నుంచి కొంచెం జాగ్రత్తలు పాటించడం మనకు ఎంతైనా అవసరం అండి. మీరు కూడా కొంచెం కేర్ తీసుకోండి. అలాగే రైస్ బాయిల్ చేసింది 1/4 కేజీ వరకు తీసుకున్నాను. నేను చెప్పాను కదండి 4 అయితే కరెక్ట్గా సరిపోతుందని. ఇది చక్కగా ఈ మగ్గిపోయిన తర్వాత ఇందులో రైస్ వేసుకొని మనం నీట్గా ఇందులో అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికి సైడ్ డిష్గా మనం రైతా కూడా వాడుకోవచ్చు. రైతా వాడడం వల్ల చలవ చేస్తుంది పిల్లలకి. ఈ టైంలో ఇలాంటి రైస్ అది పెట్టడం వల్ల పిల్లలకి సమ్మర్లో కదండి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది పిల్లలకి. అలాగే ఇది చాలా మంచిదండి. బ్లడ్ని కూడా బాగా చేరుస్తుంది కొత్తిమీర. మన బాడీని కూడా బాగా హీట్ నుంచి కాపాడుతుంది. అందుకే కొత్తిమీర రైస్ చేయడం చాలా ఈజీ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన పద్ధతిలో చాలా టేస్టీగా ఉంటుందండి. లాస్ట్లో స్టవ్ ఆపేసిన తర్వాత మనం 1 లెమన్ని బాగా స్వీట్ చేసుకుందాం అండి. చిన్న పులుపు వస్తే ఈ కొత్తిమీర రైస్కి చాలా టేస్ట్ వస్తుందండి. అందుకే నేను లెమన్ని నేను స్వీట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత నేను లాస్ట్లో ఇంకా టేస్ట్ కొంచెం బాగా ఉండడానికి నెయ్యి వాడుతున్నానండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. తెలుగు వారికి నెయ్యి లేనిది ముద్ద దిగదు కదా, తెలుసు కదా. అన్నిట్లోకి నెయ్యి కావాలి. అందుకే నేను 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి లాస్ట్లో కలుపుతున్నానండి. మా పిల్లలు కూడా నెయ్యి వేస్తే చాలా ఇష్టపడతారు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అది దానివల్ల టేస్ట్లో ఎలాంటి ఇబ్బంది రాదు. చూడండి సూపర్గా కొత్తిమీర రైస్ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందండి. రైస్ కనుక ఉడికించుంటే 10 నిమిషాల్లో మనం ఈ రైస్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. ఎవరైనా బర్త్డే విషెస్ కానీ వెడ్డింగ్ విషెస్ కానీ తెలియజేయాలనుకుంటే నా కామెంట్స్లో పెట్టండి, నా ద్వారా మీకు తెలియజేస్తాను. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.